లోకంకి స్వాగతం తెలంగాణ పోరాటంలో హైదరాబాదు సంస్థాన విముక్తి పోరాటంలో అజ్ఞాత వీరులు ఇందరిందరని చెప్పలేము అనేక మంది తమ జీవితాలని ధారపోసి నైజాము నిరంకుశత్వానికి రజాకారుల దగాకోరుతనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అయితే వీళ్ళలో చాలామంది పేర్లు క్రమేపీ ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నం ప్రకారం కుట్రపూరితంగా ఆ పేర్లు వాళ్ళ చరిత్రలు మరుగున పడేలా చేయటం జరిగింది ఈరోజు వాళ్ళ పేరు మీరు టెక్స్ట్ బుక్కుల్లో కానీ లేకపోతే చరిత్ర పుస్తకాల్లో కానీ లభ్యం కాకుండా చేశారు కానీ వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు చేసిన పోరాటాన్ని చూస్తే ఆ పట్టుదలను ఆ పటిమను ఆ నాయకత్వ లక్షణాలను ఆ తెగువను తెగింపును చూస్తే మనకి ఒళ్ళు జలధరిస్తుంది అలాంటి ఒక సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తి గురించి ఈరోజు మీతో ముచ్చటిస్తాను ఆయన పేరు మానయ్య బస్వ మానయ్య ఆయన మెదక్ జిల్లా అవిభక్త మెదక్ జిల్లాలోని జోగిపేటకి చెందినటువంటి వ్యక్తి పదిహేను పదహారేళ్ల వయసు నుంచి ఆర్య సమాజంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి ఆర్య వీర్దల్ని ఏర్పాటు చేసి ఈ యువకులకు శారీరక శిక్షణను సాయుధ శిక్షణను ఇచ్చి రజాకారుల దాడులను తట్టుకునేందుకు కావలసినటువంటి శక్తిని సత్తాను సత్తువను సామర్థ్యాన్ని వాళ్లకు నేర్పించాడు ఎక్కడ పీడిత ప్రజలపైన దాడి జరిగినా ఎక్కడ ధర్మంపై దాడి జరిగినా ఎక్కడ రజాకారుల రాక్షస క్రీడ జరిగినా అక్కడ పరుగులు తీస్తూ వెళ్ళేవాడు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి పీడిత ప్రజలైనటువంటి పీడిత హిందువుల్ని కాపాడేందుకు ముందుండేవారు ఈయన ప్రతి ఉద్యమంలో ముందుండేవారు ఈయన నేరుగా సర్దార్ పటేల్ తోటి జవహర్ లాల్ తోటి ఫోన్ చేసి మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం ఉండేది ఆ రకమైన పరిచయాలు ఉండేవి ఆర్య సమాజ్కి చెందినటువంటి సుప్రసిద్ధ నేత పండిట్ నరేంద్రజీ వందేమాతరం రామచంద్రరావు వంటి నాయకులతో పాటు కలిసి ఆయన మెదక్ జిల్లా అంతా పర్యటన చేసి జాతిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో నిజాం సైనికులు రజాకారుల సహాయంతో ఈయనని పట్టి బంధించి ఈయన ఇంటి మీద దాడి చేశారు ఇంటి మీద దాడి చేసినప్పుడు ఈయన మొదటి భార్య ఈయన భార్య ఆమె పేరు లక్ష్మీ నరసమ్మ ఆమె ఈ దాడిలో చనిపోయింది ఈయన పెద్ద కుమారుడు కూడా ఈ దాడిలో చనిపోయాడు ఆ తర్వాత ఈయనను తీసుకువెళ్ళి గుల్బర్గా జైల్లో ఈయన బంధించి ఉంచారు రెండేళ్ల పాటు ఆ జైల్లో ఉన్నారు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఆయనకు ఆయనను ఉంచడం జరిగింది ఒకే గది అదే గదిలో ఒక బకెట్ నీళ్ళు ఇవ్వడం ఆ నీళ్లనే ఆయన రోజంతా అన్ని పనులకు వాడుకోవడం దోమలు ఆ తరువాత రజాకారు దుండగుల సహాయంతో పోలీసులు లాఠీ దెబ్బలు కొడితే ఆయన పక్కటి టెంపులు విరిగిపోయినాయి జీవితాంతం ఆయన పడుకోవడానికి ఇబ్బంది పడేవారు ఎటుపక్క కూడా ఒత్తికెళ్ళడానికి ఆయనకి వీలుండేది కాదు ఆ తరువాత ఆ జైల్లోనే పనిచేస్తున్నటువంటి ఒక లంబాడీ వ్యక్తి ఆయనకు సహాయం చేశారు మీరు జైల్లోంచి పారిపోయేటట్టుగా నేను తలుపులు తెరుస్తాను మీరు పారిపోండి అని చెప్పాడు అప్పుడు బసవ మానయ్య గారు అతన్ని అన్నారు నువ్వు గనక జైలు తలుపులు తెరిచి నన్ను బయటకు పంపిస్తే తరువాత నువ్వు చాలా అత్యాచారాలు జరుగుతాయి నీ పైన నువ్వు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నేను వెళ్ళను అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు మీ వంటి ఒక్క వ్యక్తి బయటకు వెళితే వెయ్యి మందిలో జ్యోతిని రగిలించగలుగుతారు స్వాతంత్ర జ్యోతిని రగిలించగలుగుతారు కాబట్టి మీరు బయటకు వెళ్ళడం అవసరము దానికి కావలసిన ఎంత రిస్క్ అయినా నేను తీసుకుంటానని చెప్పి ఆ సాధారణ ఉద్యోగి తలుపులు తెరిచి నేను బయటకు పంపించాడు జైల్లోంచి జైలు యూనిఫామ్లో బయటకు వచ్చినటువంటి మానయ్య గారు ఎక్కువ కాలం ఈ దుస్తుల్లో ఉన్నట్లయితే పట్టుబడతాం కాబట్టి దాన్ని ఆ బట్టలన్నింటినీ విప్పేసి ఒక చిన్న గోచీ కట్టుకుని ఆయన దాదాపు పదిహేను పదహారు కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి వచ్చిన తరువాత వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి తన మిత్రుడు మద్ద మద్ద మల్లప్ప అనేటువంటి మిత్రుడి దగ్గరికి వెళితే ఆ మిత్రుడు అతనికి ఒక పదమూడు రూపాయల డబ్బు ఆ తర్వాత కొంత కొన్ని దుస్తులు ఇచ్చి పంపించారు అనంతగిరి కొండల్లో మారువేషంలో ఆయన దాదాపు రెండు మూడు నెలల పాటు గడపవలసి వచ్చింది అడవిలో ఉండి అడవిలో దొరికే వస్తువులని తింటూ గడపవలసి వచ్చింది ఆ తర్వాత అనంతగిరిలో ఉన్నటువంటి ప్రజలు ఆయనను తీసుకుని వేరే ప్రాంతంలోకి ఆయనని పంపించే ప్రయత్నం చేస్తుండగా నిజాం సైనికులు వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళని బంధించే ప్రయత్నం చేశారు అప్పుడు ఈ మిగతా ప్రజలందరూ కూడాను మా ఎద్దులు తప్పిపోయాయి వాటిని వెతకడానికి వెళ్తున్నాం అడవుల్లో అని చెప్పి అబద్ధం చెప్పి ఈయనను తప్పించారు ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత కూడాను తన పోరాటాన్ని కొనసాగించారు ఎక్కడ ప్రజలకు సమస్య వస్తే అక్కడికి వెళ్ళారు ఆయన చేసినటువంటి పోరాటాలను స్థానికంగా ఉండేటటువంటి యాచకులు తర్వాత పొలం పనులు చేసుకునేటటువంటి పురుషులు మహిళలు పాటలు పాడుకునేవాళ్ళు ఆయన నాయకత్వం వహిస్తున్నటువంటి రోజుల్లోనే రాయకోడ్ అనేటటువంటి ఒక గ్రామం ఉంది పెద్ద వ్యాపార కేంద్రం ఆ గ్రామం పైన రజాకారులు పడి గ్రామం మొత్తాన్ని తగలబెట్టారు కొద్ది రోజుల పాటు ఈ గ్రామం తగలబడుతూ ఉందన్నమాట అక్కడ ప్రజలకు సహాయం చేయటం కోసము అందరికన్నా ముందు పరిగెత్తినటువంటి వ్యక్తి వాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తి వాళ్ళ తరఫున పోరాటం చేసిన వ్యక్తి మానేయ గారు ఈ మానేయ్య గారి అప్పట్లో ప్రజలు గ్రామానికి ఇంటింటికి బిచ్చమెత్తుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళు పాడిన పాటలు ఏంటంటే బుడ్డబుడ్డ పంచాలు భూజాన వేసుకొని సబచెప్ప చెప్ప బయలెళ్ళినాడే మానయ్య పట్నమంతా రాయకోడు పట్టపగలు కాలిపోయే తెల్లంగా తెల్లవారే మేలుకో బస్వమాను సభ చెప్ప బయలెళ్ళినాడే మానయ్య మము రక్షింప రావయ్య మానయ్య ఇలాగా బిచ్చగాళ్ళు ఆయన యొక్క గొప్పతనం గురించి పాటలు పాడుతూ ఊరూరా తిరిగి చెప్పేవాడు అంతటి స్వాతంత్ర సమర యోధుడు నిజాంకి వ్యతిరే మిలిటరీని తీసుకొచ్చి హైదరాబాదును రక్షించమని సర్దార్ పటేల్కు నేరుగా ఫోన్ చేసినటువంటి వ్యక్తి మానేయగారు ఆ తరువాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆయన చాలా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు అంతకుముందు పద్దెనిమిది ఏళ్ల పాటు ఆయన జోగి ముందు జోగిపేట సర్పంచ్గా పనిచేశారు ఆ తర్వాత పద్దెనిమిది ఏళ్ల పాటు మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడాను ఆర్య సమాజ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడాను కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు కానీ మానయ్య గారు సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించి ఆయన ఇండిపెండెంట్గా సర్వోదయ పార్టీ అనే పేరుతోటి ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రుక్నుద్దీన్ అనేటువంటి వ్యక్తిని నిలబెట్టింది ఈ ఎన్నికల ప్రచారం సమయంలో జవహర్లాల్ నెహ్రూ ఆందోళన నియోజకవర్గానికి వచ్చారు ఈయన ఆందోళన నియోజకవర్గం మెదక్లోని ఆందోళన నుంచి పోటీ చేశారు ఆందోళన నియోజకవర్గానికి వచ్చి నెహ్రూ అన్న మాట ఏంటంటే మీరు గనక మానేయ్యను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆందోళన నియోజకవర్గం ఒక పిచ్చాస్పత్రిగా మారిపోతుంది కానీ ప్రజలు మానేయ చేసినటువంటి సేవలు ఆయన సాహస గాథ పోరాట గాథ తెలిసిన వ్యక్తులు కాబట్టి ఆయనను ఎన్నికల్లో ఘన విజయం ఆయనకు కట్టబెట్టారు ఆయన ఎన్నికైన తర్వాత ఆయన నెహ్రూ గారిని సవాల్ చేశారు ఆందోళనలో పిచ్చాసుపత్రి ఎప్పుడు కడతారు మీరు అని చెప్పి నెహ్రూ గారిని సవాల్ చేసినటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు నిప్పులు కురిపించేవి ఆయన చేసిన ప్రసంగంపై ఆంధ్రభూమిలో ఆనాడు శాస్త్రి గారు సంపాదకీయం రాశారు ఒక ఎమ్మెల్యే ప్రసంగం పైన సంపాదకీయం రాయడం అంతకు ముందెన్నడూ జరగలేదు అంత అద్భుతమైనటువంటి నాయకుడు ఆయన తరువాత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కానీ ఓడిపోయినప్పటికీ ఆర్య సమాజ పనిని కానివ్వండి ప్రజల్లో దేశభక్తిని రగిలించే పని కానివ్వండి ప్రజల్లో ధార్మిక భావనలు నింపే పని కానివ్వండి దీనిలో ఆయన సదా ముందున్నారు ఆర్య సమాజ ఆలోచన విధానాన్ని ప్రచారం చేస్తూ ఆయన వెళ్ళారు స్వయంగా కుటుంబ ఆయన తీవ్రంగా నష్టపోయారు భార్యను కోల్పోయారు కుమారుణ్ణి కోల్పోయారు తన పెద్దన్నను కూడా ఈ పోరాటంలో కోల్పోయారు రజాకారుల చేతిలో వీళ్ళందరూ కూడా ఆయన హత్యకు గురయ్యారు ఆయన ఇంటిపైన దాడి జరిగింది ఆయన ఇంటి ముందు గోమాంసము ఆవు యొక్క పేగులు తర్వాత రకరకాల ముక్కలన్నీ కూడా ఇంటి ముందు పారేసి ఇంటిని అపవిత్రం చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నిటినీ తట్టుకుని ఆయన నిలబడ్డారు ఎమర్జెన్సీలో కూడా ఆయన జైలుకు వెళ్ళారు అంతేకాదు ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించి అప్పుడు కూడా జైలుకు వెళ్ళారు కాబట్టి జీవితమంతా పోరాటంగానే సాగించినటువంటి మానయ్య గారి గురించి ఈరోజు మనకి ఎక్కడ కూడాను ఆ ఫోటో కానీ కథనం కానీ ఫోటోలు కొద్దిగా లభ్యమవుతున్నాయి కానీ ఆయనకు సంబంధించినటువంటి కథనాలు ఎవరికీ తెలియకుండా ఉండిపోయినాయి ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ విధానాల్ని వ్యతిరేకించారు కాబట్టి ఆయన కథను ప్రజలకు తెలియకుండా చేశారు ఆయన కథను పాటలుగా పాడుకున్నటువంటి తరాలు గతించిపోయిన ఇప్పటి తరానికి ఆయన గురించి అసలు ఏమీ తెలియదు ఆయన కుటుంబము చాలా సాధారణ కుటుంబంగా ఈనాడు జీవితం గడుపుతున్నది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని అవే తల్లిదండ్రుల ఆదర్శాలతోటి అదే ఆర్య సమాజ్ ఆలోచన విధానంతో జాతీయవాద భావజాలంతో ఆయన కుటుంబం కూడా ముందుకొస్తోంది మానేయ్య గారి వంటి నాయకుల పేర్లు చెబితే ఈ తరానికి తెలియకపోవచ్చును కానీ ఆయనతో పనిచేసినటువంటి నాయకులు ఎవరైతున్నారో ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన గొప్పతనాన్ని ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు ఇలాంటి అగణిత వీరుల త్యాగ ఫలమే హైదరాబాద్ విముక్తి హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావడానికి ఇలాంటి మహనీయులు చేసినటువంటి జీవితమంతా చేసినటువంటి త్యాగాల వల్లనే సాధ్యమైంది అటువంటి మహనీయుల్ని స్మరించుకోవడము ఆ చరిత్రను ఈరోజు మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో పంపించండి